వన్ జీరో జీరో ఇన్ బేస్ సిస్టమ్ ఫోర్టీన్ ఒకటి ఏమో ట్రెడిషనల్ మెథడ్ దాని తర్వాత అనిల్ నాయర్స్ వే మెథడ్ వన్ డబల్ జీరో ఇది ఏ సిస్టంలో ఉంది ఒకటి నాలుగు సిస్టంలో ఉంది నాకు ఏ సిస్టంలో కావాలి బేస్ ఒకటి మూడులో కావాలి సో కాబట్టి దాన్ని ఫస్ట్ పదిలోకి మార్చుకుంటాను దాని తర్వాత పదమూడులోకి మార్చుకుంటాను ఆర్ యూ ఆల్ విత్ మీ సో ఇదేమవుతుంది పద్నాలుగు పవర్స్ ఉన్న ఇదేమవుతుంది పద్నాలుగు పవర్ ఒకటి ఇదేమవుతుంది పద్నాలుగు పవర్ రెండు పద్నాలుగు పవర్ రెండు ఎంత నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు ఇంటూ ఒకటి నూట తొంభై ఆరు నాకు పదమూడులో కావాలి సో ఇదేమవుతుంది థర్టీన్ వన్ జార్ థర్టీన్ సిక్స్టీ సిక్స్ థర్టీన్ ఫైవ్ జార్ సిక్స్టీ ఫైవ్ వన్ థర్టీన్ వన్ జార్ థర్టీన్ రిమైండర్ టూ బాటమ్ టు టాప్ దీని ఆన్సర్ ఎంత వన్ టూ వన్ వన్ టూ వన్ ఇన్ బేస్ సిస్టమ్ వన్ త్రీ వన్ టూ వన్ ఇన్ బేస్ సిస్టమ్ వన్ త్రీ ఇది ట్రెడిషనల్ మెథడ్ మనం టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేసే మెథడ్ అందరికీ క్లియర్ అయింది కదా సార్ ఇది మీరు ఇలా సాల్వ్ చేయకూడదు ఎగ్జామ్లో అనిల్ నా ఎర్స్ వే నేనైతే ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా డెసిమల్ సిస్టమ్ యూస్ చేయకుండా నేను చెప్పగలుగుతాను ఏంటా మెథడ్ చాలా జాగ్రత్తగా వినండి సార్ ఇది మీకు అర్థం అవుతే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్యాట్ క్వశ్చన్ ఐదు సెకండ్ లో మీరు చేయగలుగుతారు వన్ జీరో జీరో ఇది బేస్ సిస్టమ్ వన్ ఫోర్ ఫోర్టీన్ పవర్ జీరో ఫోర్టీన్ పవర్ వన్ ఇది ఫోర్టీన్ పవర్ టూ అంటే ఇది ఫోర్టీన్ స్క్వేర్ ఫోర్టీన్ని ని నేను థర్టీన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చా రాసుకుంటే ఏమవుతుంది థర్టీన్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ థర్టీన్ పవర్ వన్ ప్లస్ వన్ ఇంటూ థర్టీన్ పవర్ జీరో వన్ ఇంటూ థర్టీన్ పవర్ జీరో వన్ ఇంటూ థర్టీన్ పవర్ జీరో టూ ఇంటూ థర్టీన్ పవర్ వన్ వన్ ఇంటూ థర్టీన్ పవర్ టూ ఆన్సర్ ఏమవుతుంది బేస్ సిస్టమ్ వన్ త్రీలో వన్ టూ వన్ ఇన్ బేస్ సిస్టమ్ వన్ త్రీ వన్ టూ వన్ ఇన్ బేస్ సిస్టమ్ వన్ త్రీ ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా దయచేసి పద్నాలుగుని పదిలోకి మార్చుకోవద్దు పదిని మళ్ళీ పదమూడులోకి మార్చుకోవద్దు వన్ డబల్ జీరో ఇన్ బేస్ సిస్టమ్ పద్నాలుగు పద్నాలుగు పవర్ సున్నా పద్నాలుగు పవర్ ఒకటి పద్నాలుగు పవర్ రెండు దీని వాల్యూ ఎంత అవుతుంది ఫోర్టీన్ స్క్వేర్ నాకు బేస్ ఏం కావాలి పదమూడు కావాలి పద్నాలుగు నేను ఎరా రాసుకోవచ్చు పదమూడు ప్లస్ ఒకటి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు థర్టీన్ స్క్వేర్ టూ ఇంటూ థర్టీన్ వన్ ఇంటూ థర్టీన్ పవర్ జీరో థర్టీన్ పవర్ జీరో అంటే ఆ వన్ యూనిట్ డిజిట్లో ఉండాలి థర్టీన్ 1 వన్ అంటే ఇది టెన్త్ ప్లేస్లో ఉండాలి 13 పవర్ టూ ముందు 1 ఉంది ఇది వన్లో ఉండాలి ఆన్సర్ వన్ టూ వన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సర్ ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా ఎవ్రీ కైండ్లీ రిప్లై సార్ ఎవ్రీ హూ ఈజ్ వాచింగ్ దిస్ ప్రాబ్లమ్

అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి రైట్ ఎందుకు అని అంటే క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్లో ఇది ఐఐఎం మీద ఉన్న ఒక బ్లాక్ మార్క్ ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఎస్బీఐపిఓ పేపర్ కూడా లాస్ట్ మూడు సంవత్సరాల్లో కష్టం ఎందుకు జరిగిందంటే వాళ్ళకు కావాల్సింది పనితనం ఉన్నవాళ్ళు మ్యాథమెటికల్ స్కిల్స్ అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా రీజనింగ్ అయినా ఇది బాగా పనితనం ఉన్నవాళ్ళు అంటే గివెన్ టైంలో అరవై నిమిషాల్లో తొంభై క్వశ్చన్లు గివెన్ టైంలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే రేపొద్దున మీరు వర్క్ చేసేటప్పుడు డెడ్ లైన్లో వర్క్ చేస్తారు అలా చాలామంది ఏంటంటే వర్క్ దగ్గరకు వచ్చేసరికి ఐఐఎంస్లో ఎంబీఏ చేస్తున్నారు స్టార్టప్స్ పెట్టలేకపోతున్నారు స్టార్టప్స్ చేసేంత ధైర్యం చేయలేకపోతున్నారు రైట్ ప్రాబబ్లీ నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది కానీ కాలేజీలలో రూమ్ పార్టిసిపేషన్ లేదు అందుకే పేపర్ చాలా ఏంటంటే నేను మనస్ఫూర్తిగా టీచర్ నేను గనక పేపర్ క్రియేట్ చేస్తే మెమరీ బేస్డ్ క్వశ్చన్లు సున్నా ఇస్తా సున్నా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాను అక్కడే నాకు తెలిసిపోతుంది ఎవడు బుర్ర యూజ్ చేస్తున్నాడు ఎవడు యూజ్ చేయట్లేదు అనేది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఓ రెండు మూడు సంవత్సరాలు చదువుతున్నారంటే మీరు చదివే విధానంలో ఏదో తప్పు ఉంది సార్ రైట్ ఒక్కసారి కరెక్ట్ టీచర్ గైడెన్స్ ఇప్పుడు మీరు ఐఐటి కోచింగ్ తీసుకోండి కుదిరితే వన్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకుంటాడు కొడితే కొడతాడు రైట్ కరెక్ట్ టీచర్ చాలా ఇంపార్టెంట్ మనకు కన్వర్ట్ ఇది కూడా సాల్వ్ చేద్దాం సార్ కన్వర్ట్ వన్ డబల్ జీరో అదే ప్రాసెస్ యూజ్ చేద్దాం ఇది క్యాట్ రెప్లికా క్వశ్చన్ ఇది బేస్ సిస్టమ్ పద్నాలుగు అంటే ఫోర్టీన్ పవర్ జీరో ఫోర్టీన్ పవర్ వన్ ఫోర్టీన్ పవర్ టూ ఇదేమైంది ఫోర్టీన్ స్క్వేర్ అయింది నాకేం కావాలి ట్వెల్వ్లో కావాలి అంటే ట్వెల్వ్ ప్లస్ టూ హోల్ స్క్వేర్గా చేస్తాను చేస్తే పన్నెండు స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ టూ ఇంటూ ట్వెల్వ్ పవర్ వన్ ప్లస్ టూ స్క్వేర్ ఇంటూ ట్వెల్వ్ పవర్ జీరో చూడంగానే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది సార్ వన్ ఇంటూ ట్వెల్వ్ స్క్వేర్ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ పవర్ వన్ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ పవర్ జీరో సో కాబట్టి ఆన్సర్ ఎంత వన్ ఫోర్ ఫోర్ ఇన్ బేస్ సిస్టమ్ ఇన్ బేస్ సిస్టమ్ వన్ టూ ఆల్ విత్ మీ ఆర్ ఆల్ విత్ మీ పన్నెండు దయచేసి దాన్ని పదిలో చేసి పన్నెండు అంత టైం మన దగ్గర లేదు సార్ రైట్ మనకు అన్ని బెస్ట్ అప్రోచెస్ మాత్రమే కావాలి ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా ఇంకో రెండు లాజిక్లు రెండు వందల అరవై ఏడు ఇన్ బేస్ సిస్టమ్ తొమ్మిది ఇన్ బేస్ సిస్టమ్ మూడులో కావాలి ఇంకో కాన్సెప్ట్ సార్ రెండు వందల అరవై ఏడు ఇన్ బేస్ సిస్టమ్ తొమ్మిది మనకు మూడులో కావాలి తొమ్మిది ఏంటి త్రీ స్క్వేర్ మూడేంటి త్రీ పవర్ వన్ రెండు సేమ్ పవర్లో ఉన్నాయి త్రీ స్క్వేరు త్రీ పవర్ వన్ టూ గ్రేటర్ దాన్ వన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ కాన్సెప్ట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ కాన్సెప్ట్ టూ సిక్స్టీ సెవెన్ ఇన్ బేస్ సిస్టమ్ నైన్ టూ ఇన్ బేస్ సిస్టమ్ త్రీ కావాలి త్రీలో మనం ఏమే డిజిట్లు యూస్ చేస్తామో సున్నా ఒకటి రెండు రైట్ ఆన్సర్లో ఓన్లీ సున్నా ఒకటి రెండు ఉండాలి అంటే ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నైన్ అంటే త్రీ స్క్వేర్ ఇదేమో త్రీ పవర్ వన్ ఈ త్రీ స్క్వేర్ అర్థం ఏంటంటే ఫస్ట్ రైట్ సైడ్ ఒక డిజిట్ తీసుకో రైట్ నుంచి లెఫ్ట్ సెవెన్ ఏ బేస్ లో ఇది రెండు ఏ బేస్ లో ఉంది త్రీలో ఉంది త్రీ తోచి డివైడ్ చేయి రెండు డిజిట్ల ఫార్మాట్గా రాయి త్రీ టూ జార్ సిక్స్ రిమైండర్ వన్ కాబట్టి టూ డిజిట్ ఫార్మాట్ గా రాయి టూ ఇది అయిపోయింది ఆరు ఆరు మళ్ళీ ఈ రెండిటికి ఏది కామన్ బేస్ ఉంది త్రీ త్రీ టూ జార్ సిక్స్ రెండు డిజిట్ల ఫార్మాట్గా రాయి రెండు డిజిట్ల ఫార్మాట్గా రాయి ఇదేముంది టూ త్రీ జీరో రెండు డిజిట్ల ఫార్మాట్ గా రాయి టూ టూ జీరో టూ 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 జీరో టూ వన్ అర్థమైందా సార్ నైన్ ఏమో త్రీ స్క్వేర్ త్రీ ఏమో త్రీ పవర్ వన్ ఈ డిజిట్ ని తీసుకో రెండిటికి కామన్ బేస్ పవర్ బేస్ ఎంత మూడు మూడు తోటి డివైడ్ చేయి ఎట్లయినా మనము నాన్ డెసిమల్ టూ నాన్ డెసిమలే చేస్తున్నాం ఎన్ని డిజిట్ల వరకు చెయ్యాలి పవర్ ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది పవర్ ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది అర్థమైందా సార్ పవర్ ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది సపోజ్గా ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ టూ త్రీ ఫోర్ ఇన్ బేస్ సిస్టమ్ ఎయిట్ నాకు బేస్ సిస్టమ్ టూలో కావాలి చాలా జాగ్రత్తగా చూడండి సార్ టూ త్రీ ఫోర్ ఇన్ బేస్ సిస్టమ్ ఎయిట్ నాకు బేస్ సిస్టమ్ టూలో కావాలి ఎయిట్ అనేది టూ పవర్ త్రీ ఇక్కడ ఏమో టూ పవర్ వన్ అన్నీ సేమ్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ ఫోర్ తీసుకుంటాను టూతో తో డివైడ్ చేస్తున్నా టూ టూ జార్ ఫోర్ రిమైండర్ జీరో టూ వన్ జార్ టూ రిమైండర్ జీరో ఇది ఎంత అయింది వన్ డబల్ జీరో అయింది వన్ డబల్ జీరో అయింది మళ్ళీ మూడు తీసుకుంటున్నా టూ వన్ జార్ టూ రిమైండర్ వన్ టూ జీరో జీరో రిమైండర్ వన్ ప్రతిది మూడు డిజిట్లో రాస్తున్నా జీరో వన్ వన్ ఇదేమో టూ టూ వన్ ఆర్ టూ రిమైండర్ జీరో టూ జీరో రిమైండర్ వన్ జీరో వన్ జీరో ప్రతిది త్రీ డిజిట్స్ లో రాస్తున్నా ఎందుకంటే టూ పవర్ త్రీలో ఫార్మ్లు ఉంది ప్రతిది టూ డిజిట్స్ లో రాస్తున్నా ఇక్కడ ముందు సున్నా కూడా పెట్టుకోవచ్చు లాజిక్ క్లియరా అందరికి టూ త్రీ ఫోర్ ఇన్ బేస్ సిస్టమ్ ఎయిట్ ఇన్ బేస్ సిస్టమ్ టూ ఇదేమో ఎయిట్ ఏమో టూ పవర్ త్రీ ప్రతి డిజిట్ ని ఏ గ్రూప్ ఆఫ్ త్రీ డిజిట్స్గా రాయాలి ప్రతి దాన్ని గ్రూప్ ఆఫ్ త్రీ డిజిట్స్గా రాయాలి గ్రూప్ ఆఫ్ ఎక్స్ డిజిట్స్గా రాయాలి గ్రూప్ ఆఫ్ ఎక్స్ డిజిట్స్గా రాయాలి ఎప్పుడు ఈ కాన్సెప్ట్ గ్రూప్ ఆఫ్ ఎక్స్ డిజిట్స్గా ఎప్పుడు రాయాలి కే పవర్ ఎక్స్ని ని కే పవర్ ఎన్గా మార్చినప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఎన్ ఉన్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఎన్ ఉన్నప్పుడు లాజిక్ అందరికీ క్లియర్గా సార్